హాయ్ స్టూడెంట్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీ విష్ణువర్ధన్ మీరు చూస్తున్నారు స్పాటింగ్ ఫోర్ స్టూడెంట్స్ ఈరోజు ఈ వీడియోలో నేను ఒక త్రీ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మాట్లాడబోతున్నాను బోత్ ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ వాళ్ళకి సంబంధించి సో ఫస్ట్గా నేను చెప్తున్నాను ఈ వీడియోని మాక్సిమం టు మాక్సిమమ్ మీకు తెలిసిన సోషల్ ప్లాట్ఫామ్స్లో అన్నిట్లో షేర్ చేయండి సో నేను మార్నింగ్ నుంచి లాస్ట్ త్రీ డేస్ నుంచి మీకోసం చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ యూ ఓకేనా మీ బెనిఫిట్ కోసమే చేస్తున్నాను అండ్ ఈ వీడియో కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో మీకే బెనిఫిట్ అవుతుంది మీరు షేర్ చేసుకుంటే ఫస్ట్లీ నేను చెప్పాలనుకునే విషయం వచ్చేసి సో మనకి ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ యుహెచ్ఎస్ యూనివర్సిటీ వాళ్ళు సో ఒక మంచి పని అయితే చేశారు కానీ అది రూల్స్లో లేదు అదేంటంటే ఎవరికైతే తెలంగాణ రౌండ్ వన్లో సీట్ వచ్చి ఉంటుందో సో అక్కడ ఫ్రీ ఎగ్జిట్ డేట్ అనేది అయిపోయింది అంటే ఎవరైతే క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఫ్రీ ఎగ్జిట్ డేట్ అయిపోయింది సో ఫ్రీ ఎగ్జిట్ డేట్ చే అంటే వాళ్ళకి తెలంగాణ రౌండ్ వన్లో సీట్ వచ్చి వాళ్ళ యొక్క సీట్ని క్యాన్సిల్ చేసుకోకుండా ఇంకా తెలంగాణ రౌండ్ వన్లోనే ఆ సీట్ని కంటిన్యూ చేస్తున్న వాళ్ళు వాళ్ళని ఆంధ్రప్రదేశ్లో అలాట్ చేయలేదు సో కొద్దిమంది క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలంగాణ రౌండ్ వన్లో జాయిన్ అయిపోయారు సో ఆంధ్రప్రదేశ్లో వన్ టైం వెబ్ ఆప్షన్సే కదా సో వన్ టైం వెబ్ ఆప్షన్స్లో తెలంగాణ రౌండ్ వన్లో ఇంకా కంటిన్యూ అవుతున్న వారిని ఆంధ్రప్రదేశ్ నుంచి రిమూవ్ చేశారు వాళ్ళకి సీట్స్ అనేవి అలాట్ చేయలేదు సో యాజ్ పర్ రూల్స్ మాట్లాడుకుంటే సో ఇది రూల్స్లో లేదు నేను చదివిన నోటిఫికేషన్లో కానీ ఎక్కడ కానీ కానీ ఇది మంచిదే ఎందుకంటే సో ఇది సీట్ బ్లాకింగ్ ప్రాసెస్ని ఆపేస్తుంది కాబట్టి తెలంగాణ రౌండ్ వన్లో సీటు వచ్చి వాళ్ళ సీట్ని ఇంకా క్యాన్సిల్ చేసుకోకుండా సీట్లోనే కంటిన్యూ చేస్తున్న వాళ్ళని సో ఆంధ్రప్రదేశ్ రౌండ్ టూలో వాళ్ళకి సీట్ అలాట్ చేయలేదు వాళ్ళ నేమ్స్ అనేవి రిమూవ్ చేసి వాళ్ళకంటే కింద ఎవరైతే ఉంటారో వాళ్ళకే సీట్ అనేది అలాట్ చేస్తారు సో ఇది ఒక గుడ్ న్యూస్ ఎందుకంటే సో సీట్ బ్లాకింగ్ అనేది ఆగిపోయింది చాలామంది అడుగుతున్నారు సార్ మాకంటే ముందు వాళ్ళకి సీట్ సీట్ వచ్చింది అంటే మాకన్నా తక్కువ మార్కు వాళ్ళకి సీట్ వచ్చింది మాకు సీట్ రాలేదు ఇదేంటి అని అడుగుతున్నారు ఎందుకంటే మీరు తెలంగాణ రౌండ్ వన్లో జాయిన్ అయిపోయి మీరు అక్కడే కంటిన్యూ అవుతుంటే సో అలాంటి వారికి ఏపీ రౌండ్ టూలో మీకు సీట్ అనేది అలాట్ చేయలేదు ఇది ఒక విషయం నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఇది ఈ వీడియోలోనే ఇంపార్టెంట్ అండ్ ఇప్పుడు ఇయర్లోనే ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ సో మీరందరూ ఒక్కసారి ఆలోచించాలి ఎవరికైతే ఆంధ్రప్రదేశ్ రౌండ్ టూలో సీటు వచ్చిందో ఏదర్ తెలంగాణ వాళ్ళైనా సరే ఆర్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా సరే సో ఎవరికైతే ఆంధ్రప్రదేశ్ రౌండ్ టూలో సీటు వచ్చిందో మీరు ఆ సీటుతో సాటిస్ఫై అయిపోయి కాలేజీలో జాయిన్ అయిపోదాం అనుకుంటున్నారో మీరు తెలంగాణలో వెబ్ ఆప్షన్స్ పెట్టకండి సో అస్సలు పెట్టకండి ఎందుకంటే మీరు ఆంధ్రప్రదేశ్లో జాయిన్ అయిపోయినప్పుడు ఇంకా మీరు తెలంగాణ అవసరం లేదు కదా అలాంటప్పుడు పెట్టాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు వెయిట్ చేస్తుంటే ఏదో ఆంధ్రప్రదేశా లేకపోతే తెలంగాణలో ఇంకా మంచి కాలేజ్ వస్తుందా అలాంటి వారికి నేనేం అనను కానీ ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో వచ్చిన కాలేజ్తో సాటిస్ఫై అయిపోయి జాయిన్ అయిపోదాం అనుకుంటారు సో మీరన్నా కనీసం తెలంగాణ వెబ్ ఆప్షన్స్ పెట్టకండి సో ఎందుకంటే తెలుసు కదా మీరు కూడా ఒక స్టూడెంటే సో ఒక స్టూడెంట్ మైండ్ సెట్ మీకు తెలుసు కదా ఎంత టెన్షన్ ఉంటుందో అండ్ ఇంకొకటి అన్న మేము ఆల్రెడీ పెట్టేశామన్నా కానీ ఇప్పుడు ఏపీలో సీట్ వచ్చేసింది మేము జాయిన్ అయిపోదాం అనుకుంటున్నాము ఇప్పుడు ఎలా అన్నా ఆల్రెడీ పెట్టేశాము అనుకుంటుంటే మీరు ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ పెట్టేసినా సరే మీరు మళ్ళీ వెబ్సైట్లోకి వెళ్ళి మీ వెబ్ ఆప్షన్స్ అన్నీ రిమూవ్ చేసి జీరో వెబ్ ఆప్షన్స్తో సేవ్ అవ్వండి అంటే మీరు ఎన్ని కాలేజీలు పెట్టారో అన్ని కాలేజెస్ని రిమూవ్ చేసి మళ్ళీ జీరో వెబ్ ఆప్షన్స్తో సేవ్ చేయండి అన్న జీరో వెబ్ ఆప్షన్స్తో సేవ్ అవ్వట్లేదన్న ఒకవేళ సేవ్ అవ్వకపోతే మీరేం చేస్తారంటే టాప్ గాంధీ కదా గాంధీ ఒక్క కాలేజ్ పెట్టేసి సేవ్ చేసేయండి ఒకవేళ గాంధీలో మ్యాక్సిమం టాప్లో టాప్కే వస్తుంది కాబట్టి సో మ్యాక్సిమం రాకపోవచ్చు ఎవరికైతే ఇట్లా బార్డర్ మార్క్స్లో ఉంటారు కాబట్టి కేవలం గాంధీ పెట్టి వదిలేయండి గాంధీ పెట్టి సేవ్ చేసేయండి ఒక్క ఆప్షన్ గాంధీ మాత్రమే పెట్టండి ఒకవేళ మీకు జీరో ఆప్షన్స్తో సేవ్ అవ్వకపోతే సో నాకు తెలిసి జీరో ఆప్షన్స్తో కూడా సేవ్ అవుతాయి అనుకుంటున్నాను మరి నాకు కూడా డౌటే ఒకవేళ జీరో ఆప్షన్స్తో సేవ్ అవ్వకపోతే ఓన్లీ గాంధీ ంది పెట్టేసి సేవ్ చేయండి ఓకేనా సో ఇది మీరు చేశారంటే సో మీరు ఒకరికి సీట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు సీట్ బ్లాకేజ్ చేసిన వాళ్ళు అవుతారు మీకు పుణ్యం వస్తుంది ఓకేనా సో ఇది చెప్తాను ఎవరికైతే నేను చెప్పాను కదా ఆంధ్రప్రదేశ్ రౌండ్ టూలో సీట్ వచ్చి మీరు గనక కాలేజీలో జాయిన్ అయిపోదాం డిసైడ్ అయిపోతే సో సీట్ వచ్చేసింది కదా హ్యాపీగా ఉంటారు మీరు అందరూ నాకు తెలిసినంత వరకు ఆ హ్యాపీ మూమెంట్లో ఒక మంచి పని కూడా చేసేయండి ఓకేనా నెక్స్ట్ థర్డ్ టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మేనేజ్మెంట్ కోట ఫ్రీ ఎగ్జిట్కి సంబంధించి మనకి ఫ్రీ ఎగ్జిట్ డేట్ అనేది అనౌన్స్ చేశారు లాస్ట్ డేట్ ఫర్ ఫ్రీ ఎగ్జిట్ అనౌన్స్ చేశారు ఎంత తక్కువ టైం ఇచ్చారంటే సో ఈరోజు ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చేసి ట్వంటీ సెవెంత్ ఈవినింగ్ ఇచ్చేసి ట్వంటీ ఎయిత్ ఫోర్ పిఎం లోపు ఎవరైతే సీట్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవాలంట ఇది ఎక్కడి ఒక అనంతపురం నుంచి ఒక క్యాండిడేట్ విశాఖపట్నంకి వెళ్ళాలంటే సో వాళ్ళు నైట్ బయలుదేరిన అక్కడికి మధ్యాహ్నంకి రీచ్ అవుతారు సో వాళ్ళకి ఎలా టైం దొరుకుతుంది ఏంటి అసలుకి ఇంత తక్కువ టైం ఎందుకు ఇస్తున్నారో వైఎస్ఆర్ హెచ్ఎస్ వాళ్ళు ఇలా ఎప్పుడూ చేయలేదు మరి ఇయరే ఎందుకు ఈ రిపోర్టింగ్ దగ్గర వీళ్ళ దగ్గర చాలా తక్కువ టైం ఇస్తున్నారు సో ఎనీవే సో ఫ్రీ ఎగ్జిట్కి లాస్ట్ డేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మేనేజ్మెంట్ కోటాలో సీట్ వచ్చిన వాళ్ళకి ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్ రౌండ్ వన్లో వచ్చిన మేనేజ్మెంట్ కోటా సీట్ని క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే మీరు ట్వంటీ ఎయిత్ నవంబర్ ఈవినింగ్ ఫోర్ పిఎం లోపు క్యాన్సిల్ చేసుకోవాలి ఆ తర్వాత మిమ్మల్ని మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవడానికి కుదరదు స్ట్రిక్ట్ రూల్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి అలాగే ఎవరికైతే ఆంధ్రప్రదేశ్ ఫేజ్ టూలో సీట్ వచ్చి అలాంటి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ మేనేజ్మెంట్ కోటాలో కూడా సీటు వచ్చింటుందో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీకు మేనేజ్మెంట్ కోటా దగ్గర సీటు వచ్చి ఉంటుంది కదా మీరు ఆ కాలేజ్కి వెళ్ళి క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఒకవేళ మీరు ఫేజ్ టూలో వచ్చిన కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఫేజ్ టూలో వచ్చిన కాలేజ్ దగ్గరికి వెళ్ళి అలాట్ అవ్వాలి సో ఇది పెద్ద ప్రాసెసే ఎవరైతే మేనేజ్మెంట్ కోటా రౌండ్ వన్లో సీట్ వచ్చి అలాగే గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ కేటగిరీలో సీట్ వచ్చి ఉంటుందో వాళ్ళకి కానీ ఏం చేయలేం సో గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్లో మేనేజ్మెంట్ కోటాలో సీట్ని క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే మీకు ట్వంటీ ఎయిత్ నవంబర్ ఈవినింగ్ ఫోర్ పిఎం ఇస్ ద లాస్ట్ టైం ఓకేనా సో క్యాన్సిల్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రమే ఫ్రీ ఎగ్జిట్ మిగతా అప్గ్రేడేషన్ కోసం చూస్తున్న వాళ్ళు అదే కాలేజీలో ఉన్న ఉండాల్సిన వాళ్ళకి సో అది అవసరం లేదు సో చాలా తక్కువ టైం ఇచ్చారు దీని గురించి మాట్లాడి మాట్లాడి నాకే అలసి అయిపోయింది కానీ సో ఇంకే నేను చెప్పలేను ఇంకేమి నెక్స్ట్ తెలంగాణ వాళ్ళు కూడా ఇలా చేయొచ్చు కదన్న ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి సీట్స్ ఇవ్వలేదు కదా తెలంగాణ రౌండ్ వన్లో జాయిన్ అయిపోయి కంటిన్యూ అవుతున్న వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో సీట్ ఇవ్వలేదు కదా సో తెలంగాణ వాళ్ళు కూడా అలా చేయొచ్చు కదా సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రౌండ్ టూలో జాయిన్ అయిపోతారో సో అంతవరకు వెయిట్ చేసి సో వాళ్ళని తెలంగాణ రౌండ్ టూకి కన్సిడర్ చేయకుండా సో అలా చేయొచ్చు కదా మీరు నన్ను అడగచ్చు సో మాక్సిమం తెలంగాణలో అలా చేయ చెయ్యరు అని నేను అనుకుంటున్నాను ఒకటి ఏంటంటే రూల్స్లో మెన్షన్ చేయలేదు ఇంకోటి ఏంటంటే వాళ్ళు తెలంగాణ మేనేజ్మెంట్ కోటాకి లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ నైన్త్ నవంబర్ ఈ ఫోర్ పిఎం ఫ్రీ ఎగ్జిట్ డేట్ ఇచ్చేశారు సో ఆ లోపు డెఫినెట్గా వాళ్ళు తెలంగాణ రౌండ్ టూ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసేయాలి సో ఎందుకంటే అనౌన్స్ చేస్తేనే వాళ్ళు అక్కడ సీట్ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ జాయిన్ అవ్వగలరు కాబట్టి మ్యాక్సిమం టు మాక్సిమం సో తెలంగాణలో రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి ట్వంటీ ఎయిత్ నవంబర్ ఈవినింగ్ లోపు కానీ నైట్ లోపు కానీ రిజల్ట్స్ వచ్చేస్తాయి తెలంగాణ వాళ్ళు అలా చేయకపోవచ్చు ఎందుకంటే సో వాళ్ళకి టైం అనేది లిమిటెడ్గా ఉంది కాబట్టి ఆల్రెడీ వాళ్ళు కూడా ఫ్రీ ఎగ్జిట్ డేట్ అనౌన్స్ చేశారు కాబట్టి సో అలా చేయకపోవచ్చు కానీ సీటు వచ్చిన వాళ్ళు మటుకు నేను చెప్పింది అయితే చేయండి సో మీరు ఒకరికి సీట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు సీట్ బ్లాకేజ్ నాపుతారు అన్నిటికంటే మెయిన్ ఒక మెడిస్ స్టూడెంట్కి అప్గ్రేడేషన్కి ఛాన్స్ ఇవ్వండి ఓకేనా సో ఇది ఒక్కటే నేను చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరూ నచ్చింటే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ అ గ్రేట్ డే